వేసవి టమాటా సాగులో ఇప్పుడిప్పుడే మంచి ధరలు టమాటాకు రావడం జరుగుతుంది. కానీ కొన్ని టమాటా పంటలలో ఇలాంటి ఆకులు పైనకి ముడుచుకుపోవడం మరియు ఎక్కువగా గ్రోత్ పెరగకపోవడం మరియు పూత కాత ఎక్కువగా రాకపోవడం జరుగుతుంది. ఇది దేనివల్ల రావడం జరుగుతుంది మరియు దీని కారణాలేంటి మరియు దీన్ని ఎలా నివారించలేదు అని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రోగాన్ని లీఫ్ కలర్ వైరస్ అనడం జరుగుతుంది. దీని లక్షణాలు చూసినట్టయితే ఆకులు చిన్నగా అయిపోవడం జరుగుతుంది మరియు ఆకులు పైనకు ముడుచుకుపోవడం జరుగుతుంది మరియు ఎక్కువగా పూత మరియు కాత రాదు మరియు మొక్క ఎదుగుదల కూడా తగ్గుతుంది మరియు క్లోరోఫిల్ తగ్గడం జరుగుతుంది. ఎలా అంటే ఆకులు ముడుచుకుపోవడం ద్వారా ఫోటోసింథసిస్ ఎక్కువగా పడకపోవడంతో ఈ క్లోరోఫిల్ తగ్గడం జరుగుతుంది. అలానే ఆకులు నెమ్మది నెమ్మదిగా ఎల్లో కలర్లోకి మారడం జరుగుతుంది. తద్వారా ఇది వైరస్కు దారితీయడం జరుగుతుంది. ఒక్కసారి వైరస్ ఆ మొక్కను సోకినట్టయితే మనం ఎలాంటి మందులు కొట్టినా కూడా ఆ మొక్క కంట్రోల్ కాదు మరియు అలానే ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు పంట అంతా ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ముందే గమనించినట్టయితే మనం కొంతవరకు దీని వైరస్ రాకుండా మనం కంట్రోల్ చేయవచ్చు. ఎలా అంటే మనకు అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఆకులుగా ఎక్కువగా మొక్క పెరగని మొక్క వైరస్ సోకిన మొక్క కనిపించినట్టయితే దాన్ని వెంటనే పీకి బయట పారేయాలి, దూరంగా పారేయాలి. ఈ వైరస్ సోకడానికి ప్రధాన కారణాలు ఏంటో చూసినట్టయితే రసం పీల్చు పురుగులు, ముఖ్యంగా అందులో ఈ తెల్లదోమ. ఈ తెల్లదోమ ఏం చేస్తుందంటే ఆకు అడుగు భాగాన చేరి రసం పీలుస్తుంది. తద్వారా ఈ ఆకులు పైనకు ముడుచుకోవడం జరుగుతుంది. మరియు ఇంకోటి ఏంటంటే ఈ తెల్లదోమ ఒక వాహకాలుగా పనిచేయడం జరుగుతుంది, వెక్టర్గా పనిచేయడం జరుగుతుంది. ఎలా అంటే ఆల్రెడీ ఈ వైరస్ సోకిన మొక్క నుండి రసం పీల్చి మరియు మంచిగా ఉన్న మొక్కపై వాలి మరోసారి రసం పీల్చడం ద్వారా ఈ తెగుళ్ళు ఈ వైరస్ సోకడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసినట్టయితే ఈ వైరస్ను కూడా రాకుండా మనము కంట్రోల్ చేయవచ్చు. మార్కెట్లో ఈ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయడానికి పలు రకాల పురుగు మందులు ఉన్నాయి. అందులో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. ఒకటి అసిటమాఫ్రిడ్, రెండోది థైమెథాక్సిమ్, మూడోది అసిఫేట్, అలాగే నాలుగోది ఫిప్రోనిల్, ఐదోది ఇమిడాక్లోప్రిడ్. ఈ ఐదింటిలో ఏదో ఒక మందుని కూడా మీరు ఎంచుకొని స్ప్రే చేసినట్టయితే ఈ వాటిని కంట్రోల్ చేయవచ్చు. ఇవి సరైన మందులు. ఇదండి టమాటాలో వచ్చే వైరస్ తెగుళ్ళ గురించి మరియు ఎలా నివారించాలనే దాని గురించి వీడియో. ఇలాగే టమాటా ఎప్పుడు వేస్తే ఎక్కువ ధర వస్తుందనే దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. మరియు టమాటా రకాలలో టాప్ 5 రకాల గురించి కూడా వీడియో చేయడం జరిగింది. అది ఇక్కడ ఎండ్ స్క్రీన్లో వచ్చాను, చూడండి.